దత్తాత్రేయ స్వామి వారు తన మాయచే ఏమైనా చేయగలరు, దాని గురించి తెలుసుకుందామండి. దత్తాత్రేయ స్వామి వద్దకు కొందరు మునికుమారులు వచ్చి ఆయనకు సేవ చేయుచు యోగ మార్గమును ఉపదేశించవలసిందిగా ప్రార్థించారు. ఒకనాడు దత్తాత్రేయ స్వామి ఒక సరస్సు వద్దకు వెళ్ళి సరస్సు మధ్యలో నీటిలో మునిగి తపస్సు చేయుచుండెను. మునికుమారులు అందరూ సరస్సు యొక్క గట్టుకు చేరి గుమికూడి మాట్లాడుచుండ్రి. దత్తాత్రేయ స్వామి గుమికూడి మాట్లాడుకొంచున్న మునికుమారులు చూసి, అయ్యో వీరందరూ నన్ను బాధించుతున్నారు, అందువలన నా తపస్సుకు విఘ్నము కలుగుతున్నది, వీరందరినీ ఏదో ఒక ఉపాయం పని వదిలించుకోవాలను అని యోచించి తన మాయచే దివ్య సుందర రూపము గల ఒక కాంతను పుట్టించి కామపరవశుడై సురాపానం చేయుచు ఆమె వెంట తిరుగుచుండెను. అది చూసి మునికుమారులు, అయ్యో ఇతడు దుర్మార్గుడు, త్రాగుబోతు, కామినీలోలుడు, ఇతనికి యోగము తెలియదు అని ఆలోచించి ఎవరి తావులకు వారు పోయిరి. తర్వాత దత్తాత్రేయ స్వామి ఆమెను వదిలి స్వేచ్ఛగా యోగాభ్యాసం చేయుచుండెను. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.